ఫీల్డ్ అసిస్టెంట్లుగా వర్క్ చేసిన ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ రోజు వాళ్ళు విధులు నిర్వర్తించకుండా అక్కడుండే ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం జరుగుతోంది దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులు కూడా తుంగలోకి దొక్కి అధికారులు ఈ రోజు వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరుక్కోకున్నట్టు వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు ఈ విషయం ఏంటి అని మేము అడిగితే వాళ్ళే ఉద్యోగానికి రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉద్యోగానికి రాకపోతే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు హైకోర్టుకి ఎందుకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకుంటారు మీరు అక్కడికి వచ్చినా వాళ్ళని పట్టించుకోకున్నట్టు ఆఫీసుల్లోకి రాకండి అని చెప్పేసి చెప్పి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది వాళ్ళు ఎంత బతిమాలినా కూడా పట్టించుకోకున్నట్లు ఈ రోజు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అట్లీస్ట్ కోర్టు ఉత్తర్వులు కూడా మీరు పట్టించుకోకున్నట్టు కోర్టు ధిక్కారం అనేది చేస్తే ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి న్యాయం జరగకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది మీరు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి లేదు అధికార పార్టీకే పనిచేయాలనుకుంటే రిజైన్ చేసి అధికార పార్టీ ఖండువా కప్పుకొని మీరు పనులు చేయండి అంతేగాని అధికారి అనేవాడు ప్రతి ఒక్కరికి అధికారి అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు దాదాపుగా రాయదుర్గం మండలంలో 6 మంది బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించి ఒక ఇద్దరు హైకోర్టుకు వెళ్లి వాళ్ళు ఉత్తర్వులు తెచ్చుకున్నారయ్యా మా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మీకు ఆన్లైన్ లో ఉంది అని చూపిస్తున్నారు కానీ వాళ్ళు వర్క్కు ఎక్కడ పంపిస్తా ఉన్నారు మీరు మీకు సంబంధించిన వ్యక్తుల్ని అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మీరు పనిలోకి పంపిస్తూ వాళ్ళకి లాగిన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారే గాని దీనిపైన ఉన్న ఆన్లైన్ లో ఉన్న వీళ్ళ పరిస్థితి ఏంటి నేను ఎండిఓ గారిని కూడా అడిగాను ఎండిఓ గారిని అడిగితే ఇది అయిపోయింది ఏమైపోయింది అంటే హైకోర్టు ఉత్తర్వులు అయిపోయాయా ఇలాంటి సమాధానాలు చెప్తుంటేనే నిన్న జేసీ గారిని కలవడం జరిగింది బాధితులు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మా అడ్వకేట్ గారు అందరూ జేసీ గారిని కలిసి మాట్లాడటం జరిగింది ఎంక్వైరీ చేస్తామంటున్నారు హైకోర్టు ఉత్తర్వులపై మీరు ఎంక్వైరీ చేయడం ఏంటి నాకు అర్థం కావడం లేదు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా ఎందుకు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వస్తా ఉన్నారు రావట్లేదు అంటున్నారు కదా ఆఫీసులో సీసీ కెమెరా తీయండి మీరు వాళ్ళు ఎందుకు రావడం లేదు వాళ్ళు వచ్చినా బతిమాలినా మీరు అక్కడికి లోపలికి రానీకున్నట్లు వాళ్ళకి విధుల్ని అడ్డుకుంటూ వాళ్ళు విధుల్లోకి పంపించుకున్నట్టు మీరు ఇది చేస్తూ మరి వాళ్ళపైన అపనిందల పాలు చేస్తున్నారు వాళ్ళని ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇదే విధంగా కొనసాగితే మా అడ్వకేట్ల ద్వారా మేము ఎంత దూరమైన పోతాం న్యాయ వ్యవస్థ గురించి నారాయణప్ప గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై భారత్.